सर्वे नंबर 275 అనుమతులు వెంటనే రద్దు చేయాలని అనుమతి ఇచ్చిన ఉద్యోగస్తులను తొలగించాలని సింహాచలం తొలి పాపాంచ దగ్గర బీజేపీ శ్రేణులు నిరసన కార్యక్రమం చేపట్టారు। గత ప్రభుత్వంలో టీడీపీ ఆధ్వర్యంలో సర్వే నంబర్ 275 లో సుమారు 3500 గజాలు సింహాచలం దేవస్థానం భూమిని కబ్జా చేసి ఈ రోజు పార్టీ కండువా మార్చి వైసీపీ పార్టీలోకి వెళ్ళేసరికి దేవస్థాన అధికారులకు కళ్ళు కనిపించడం లేదంటూ బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ ఆవేదన వ్యక్తం చేశారు। ఆ విధంగా ఉద్యమం చేస్తాను ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ వెంటనే ఏదైతే అనుమతులు ఇచ్చారో 275 సర్వే నంబర్లో వాటిని అనుమతులు రద్దు చేయాలని చెప్పి వాళ్ళని శిక్షించాలని చెప్పి ఎవరైతే అక్కడ కబ్జా చేస్తున్నారో వాళ్ళని శిక్షించాలి। కేవలం వాళ్ళతో పాటు ఏవైతే అక్రమ కట్టడాలు కట్టిన ప్రతి వ్యక్తిని కూడా శిక్షిస్తే కట్టిన చర్యలు తీసుకుంటే వాళ్ళకి సహాయం చేసిన ఉద్యోగస్తులను కూడా తొలగించాలని చెప్పి మేము పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం। రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయ భూముల సంరక్షించడానికి హిందూ దేవాలయ పవిత్రతను కాపాడడానికి మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని ప్రభుత్వానికి గట్టి హెచ్చరిక తెలియజేస్తున్నాం। సింహాచలం భూమి ఈ సింహాచలం యొక్క దేవస్థానం సంబంధించినటువంటి ఈవో దాని యొక్క పూర్తి బాధ్యత వహించాలి। దీనికి అన్ని రకాలైనటువంటి ఆర్డర్ ఇచ్చినటువంటి ఎండోన్మెంట్ శాఖ ఎండోన్మెంట్ కమిషనర్ దీనికి ఈ రోజు బాధ్యత వహించాలి। అదే కాకుండా ఒక వ్యక్తి ఇల్లు నిర్మాణం చేసుకుంటున్నటువంటి సందర్భంలో దానికి దారి ఇచ్చినటువంటి పోర్ట్ ట్రస్ట్ దీనికి సమాధానం చెప్పాలి। ఎందుకంటే ఏదైనా ఒక ఎంప్లాయ్మెంట్ కల్పించేదానికో లేకపోతే ఏదైనా ప్రజా ప్రయోజనాల కోసం గవర్నమెంట్ స్థలాన్ని దారులకు లేకపోతే పార్కులకు ఉపయోగించొచ్చు, కానీ ఒక వ్యక్తి వ్యాపారం కోసం చేస్తున్నటువంటి ఒక నిర్మాణానికి పోర్ట్ ట్రస్ట్ దారి ఇవ్వడం కూడా ఇది ఖచ్చితంగా లోపాయకారకంగా జరిగినటువంటి ఒప్పందాలు జీవోలు చట్టాలు మాత్రమే అని చెప్పి ఈరోజు భారతీయ జనతా పార్టీ భావిస్తుంది। ఖచ్చితంగా ఆ భూమిని కాపాడేంత వరకు ఆ నిర్మాణం జరగకుండా ఆపేటువంటి ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తుంది। ఇందులో ఎన్ని రకాలు అంటే వీళ్ళు అన్ని రకాల వ్యవస్థల్ని ఉపయోగించి అన్ని రకాల ప్రభుత్వ వ్యవస్థల్ని ఉపయోగించి వాళ్ళ దగ్గర పూర్తి ఎవిడెన్సులు సృష్టించుకొని పెట్టుకున్నటువంటి విధానానికి ఖచ్చితంగా అధికారులు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది। ఇప్పుడు బలి అయ్యేటువంటి వాళ్ళందరూ కూడా ఇందులో అధికారులు అవుతారు। అది ఎండోన్మెంట్ అధికారులు కానీ సింహాచలం దేవస్థానం అధికారులు కానీ లేకపోతే ఇవన్నీ అక్రమాలకి తోడుగా ఈ యొక్క జీవీఎంసీ దీనికి అప్రూవల్ ఇవ్వడం ఈ అందరూ అధికారులు కూడా దీనికి శిక్ష అనుభవించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది। కాబట్టి దయచేసి